రవాణా వ్యవస్థ పటిష్టం చేసేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ పథకం ద్వారా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్ఎండిఏ, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే ద్వారా మొత్తంగా 47 పనులు చేపట్టారు. ఎస్ఆర్డీపీ పథకంతో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 47 పనులలో 31 పనులు పూర్తి కాగా మరో 16 పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. యూటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ ప్రాజెక్టుతో కలిపి మొత్తంగా 2.58 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్కు శ్రీకారం చుట్టారు. రెండు మార్గాలు ఈ ఫ్లైఓవర్ 24 మీటర్ల వెడల్పు, 6 లేన్ల బైడైరెక్షన్ క్యారేజ్ వే చేపట్టారు. 23 పిల్లర్స్, 22 స్పాన్స్తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్, 300 మీటర్ల అప్రోచ్ పొడవుతో ఆర్ఈ వాల్ నిర్మాణం చేశారు. ఇది అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సదుపాయం కలగనుంది.